డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అంట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జడా శ్రావణ్ కుమార్ ఎక్కువగా టీడీపీ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లోకేష్ల మీదే ఎందుకు ఎక్కువ విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈ గత 10 రోజులుగా మనం చూసుకున్నట్టయితే జడా శ్రావణ్ కుమార్ ఎక్కువగా ఆయన రిలీజ్ చేస్తున్న వీడియోల్లో కానీ, ఆయన వెలుగుచ్చుతున్న అభిప్రాయాల్లో కానీ ఎక్కువ దాడి టీడీపీ పార్టీ మీదన చంద్రబాబు నాయుడు మీదే జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు అలా ఎందుకు చేస్తూ ఉన్నారు అనే ఒక విషయం కనుక్కుందామని. మన కుండబద్దల్లో మన అభిప్రాయాలు మనం చెప్పటమే తప్ప ఎవరి అభిప్రాయాన్ని మనం ఎప్పుడూ ఇంటర్వ్యూ చేసింది లేదు. కానీ ఒక మేధావి, న్యాయవాది, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న ఒక పెద్ద వ్యక్తి ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఆయన అభిప్రాయాన్ని నిజంగా మన ఛానల్ ద్వారా ప్రజలకు అందించాలనే కోరికతోటి నేనే ఆయనకు మెసేజ్ పెట్టాను, మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు అని. ఈ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన వ్యాఖ్యలు కొన్ని చూసిన తర్వాత, నిన్న నేను ఆయన వీడియో ఒకటి చూసిన తర్వాత, నాకు ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలనే విషయంలో కానీ ఆయన అభిప్రాయాలు ఏమిటని కనుక్కోవాలనే విషయంలో కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకయ్యా అంటే, ఆయన మరి టీడీపీ పార్టీని విమర్శించుకున్నందుకో, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తూర్పారబట్టినందుకో మనకేమీ అభ్యంతరం లేదు. కానీ అమరావతి రైతులు అందరూ పెయిడ్ ఆర్టిస్ట్లే అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాని గురించి ఆయన ఏం చెప్పాడు అని నేను ఆయన వీడియోని 2-3 సార్లు చూశాను. ఆయన అభిప్రాయం ఏమిటి అనంటే, ఆ శిబిరాల్లో ఉన్న 1500 మందో 2000 మందో తప్ప మిగతా రైతులందరూ ఏమయ్యారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు రావడం లేదు అని, ఈ శిబిరంలో ఉన్న వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని ఒక పెద్ద అపవాదు వాళ్ళ మీద వేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ కానీ, టీడీపీని విమర్శించదలుచుకున్న వాళ్ళు, అమరావతిని విమర్శించదలుచుకున్న వాళ్ళందరూ ఇదే పెయిడ్ ఆర్టిస్టులే ఇక్కడ ఉద్యమం చేస్తున్నారని చెప్తూ ఉంటే దానికి గట్టిగా ఊతం ఇచ్చేటట్టు ఈయన కూడా అన్నాడు. మరి నిజంగా అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులేనా? ఆ ఉన్న 1500 మంది 2000 మంది తప్ప మరి భూములు ఇచ్చిన 28,750 మందిలో ఈ 1500 పోతే మిగతా వాళ్ళు ఏమయ్యారు అని జడా శ్రావణ్ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే, ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్టుగా, ఇప్పుడు ఈ 1500 మంది పెయిడ్ ఆర్టిస్టులు అనుకుందాం. సపోజ్ ఈ వీళ్ళందరూ టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ ఆడిస్తున్న నాటకాన్ని కంటిన్యూ చేస్తున్న రైతులే అని మనం గట్టిగా అనుకుందాం, ఒక పక్కన పెట్టుకుంటే, మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు రావడం లేదు అని అంటే, ఏ ఉద్యమంలోనైనా ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇప్పుడు 28,750 మంది రైతులు అక్కడ భూములు ఇచ్చారు అని అంటే వాళ్ళందరూ వచ్చి శిబిరాల్లో కూర్చొని పోరాడతారా? ఈ ప్రజల పక్షాన మరి జడా శ్రావణ్ కుమారో, కుండబద్దలు సుబ్బారావో, కొలికిపూడి శ్రీనివాసో, మిగతా ఎవరో వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? బాధ కలిగిన ప్రజలందరూ ఎందుకు వచ్చి ఈ టీవీల నిండా కూర్చొని మాట్లాడటం లేదు అని అంటే, ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఓటేసే దాని గురించి వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్ప ఇలా మాట్లాడే దాని మీద ఉండదు. కానీ ఈ జరుగుతున్న తప్పులన్నిటినీ అనునిత్యం ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ వక్తల మీద కానీ, ఇప్పుడు ఈ టీవీలో చర్చల్లో పాల్గొనే వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద ఉంటుంది. అంటే ఈ శిబిరాల్లో ఉన్న ఈ 1500 మందో 2000 మందో వాళ్ళు ఏ పార్టీకి సింపథైజర్స్ అనేది తీసేస్తే వాళ్ళందరూ కలిసి ఈ 28,750 మంది ప్రజలకు ఎవరైతే ప్రభుత్వానికి భూములు ఇచ్చారో వాళ్ళందరి తరపున రిప్రజెంటేటివ్స్, వాళ్ళ తరపున అనునిత్యం పోరాటానికి శిబిరంలో కూర్చున్న వాళ్ళు, వీళ్ళు ఎలా పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు? ప్రతి మనిషికి ఏదో ఒక పార్టీ మీద అభిమానం, ఏదో ఒక మనిషి మీద అభిమానం ఉంటుంది. ఆ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆ పార్టీ పంపించిన పెయిడ్ ఆర్టిస్టులు అవుతారా? ఈ 1500 మంది ఆ అమరావతి రైతు తరపున రిప్రజెంటేటివ్లు కాకుండా పోతారా? అంటే ఉద్యమం అంటే ఊళ్ళో ఎంతమంది ఉంటారో అంతమంది వచ్చి చేసేది ఉద్యమం అవుతుందా? ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే వాళ్ళు ఎవరు అవసరం లేదా? ఆ ఉద్యమాన్ని నడిపించడానికి కార్యకర్తలుగా వచ్చేవాళ్ళు ఎవరు అవసరం లేదా?
ఆ ఉద్యమం ఎక్కువగా వాళ్ళ ద్వారానే ఎందుకు నడుస్తుంది? ఏ ఉద్యమం అయినా తీసుకోండి, ఊళ్ళో ఉన్న 100,000 మంది రారు, వాళ్ళ తరపున 1,000 మందే వస్తారు. అంటే 100,000 మందికి అభిప్రాయం లేదని కాదు, ఇప్పుడు ఈ 1,500 మందిని తీసేస్తే మిగతా 26,000 మందికి మొత్తంలో మొత్తానికి అందరికీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన 3 రాజధానులు ఇష్టం ఉందని అర్థమా? అమరావతి ఇక్కడి నుంచి తరలిపోతుండే వాళ్ళకి ఏమి అభ్యంతరం లేదని అర్థమా? ఇక్కడ ఉండి శిబిరంలో వాళ్ళు ఏం మాట మాట్లాడుతున్నారో, వాళ్ళు ప్రట్టాడే ప్రతి మాట ఆ 28,750 మంది మొత్తం అభిప్రాయం అదే. మరి అప్పుడు వీళ్ళు ఎలా పెయిడ్ ఆర్టిస్టులు అయ్యారు? మరి ఆ లాజిక్ ఏమైంది? ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయారు? కేవలం ఈ అంశం మీదనే నేను ఇక ఆయన గురించి మనకు అనవసరం, ఈ అమరావతి రైతుల గురించి ఆయన టీడీపీ పార్టీని విమర్శించుకుంటే విమర్శించుకోనివ్వండి, జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుకుంటే ఎత్తుకునేవనివ్వండి, కానీ అమరావతి రైతులందరూ పెయిడ్ ఆర్టిస్టులు, నేను వస్తుంటే వాళ్ళందరూ కలిసి ఈ టీడీపీ పార్టీ తెనాలి శ్రావణ్ కుమార్ పంపించిన మెసేజ్లకి వాళ్ళు రెస్పాండ్ అయ్యి నా ఉద్యమానికి నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పుకున్నప్పటికీ కూడా మరి పెయిడ్ ఆర్టిస్టులు అంటమనే తప్పే కదా. ఆ తప్పు ఎందుకు చేశారు అనంటే, ఇప్పుడు పోస్తున్న ఆయన విడుదల చేస్తున్న ఈ వీడియోల సారాంశంగా మనకు అర్థమవుతోంది ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏం విమర్శించదలుచుకోలేదు, టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడునే విమర్శించదలుచుకున్నాడు. మరి ఎన్నాళ్ళు ఆ పని ఎందుకు చేశాడు అనంటే, ప్రభుత్వం మీద పోరాటం చేయటం కోసం నేను ఈ పనులన్నీ చేశాను, ఇప్పుడు నాకు కూడా ఒక సొంత పక్షం ఉంది, నేను నాకు కూడా ఒక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీని బలోపేతం చేసుకోవటానికి నేను నా సొంత నిర్ణయాలను నేను తీసుకుంటున్నాను అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోరాడాల్సింది అధికార పక్షం మీద. ఇంతకు ముందు ఎప్పుడో అధికారం అనుభవించి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కాదు. వీళ్ళు రేపు 2024లో చంద్రబాబు నాయుడు లోకేషో అధికారంలోకి రాకూడదని మీకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుడు విధానాలని ప్రజలకు ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. రేపు తిరిగి మళ్ళీ వీళ్ళే అధికారంలో ఉంటే ఈ తప్పు ఇలాగే కొనసాగుతుంది అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. సరే, మీరు ఏం మాట్లాడుకోవాలి, ఏం వీడియోలు పెట్టుకోవాలి అనేది అది సొంతంగా మీ కేవలం మీ ఒక్కళ్ళకే సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న ఈ వీడియోల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం జరుగుతుందేమో, నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డికి ఉపకరించాలని ఇలాంటి వీడియోలు చేస్తున్నారేమో అనే ఉన్న ఒక అనుమానం ఉంది చూశారు. దానికి ఎక్కువగా ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. ఎంతకాలం చేసిన పోరాటం మొత్తం వృధా పోతుందేమో అని మాలాంటి వాళ్ళకి బాధ కలుగుతున్నప్పటికీ కూడా మీ పార్టీ ఇష్టం, మీ సొంత ఇష్టం, మీరు ఏ వీడియోలైనా పెట్టుకోవచ్చు, కానీ దయచేసి అమరావతి రైతుల్ని మాత్రం పెయిడ్ ఆర్టిస్టులు అనకండి. మీ రాజకీయాల మధ్యలోకి వాళ్ళని లాక్కండి. ఎవరో వచ్చి రాజకీయాలు చేస్తున్నారు అక్కడ అనే ఉద్దేశం మీకున్నా మీరెళ్ళి రాజకీయం చేయకండి. మీ రాజకీయాన్ని మీ దగ్గరే అట్టిపెట్టుకోండి. ఇది కుండబద్దల తరపున నా ఒక రిక్వెస్ట్.